మహిళా ఉద్యోగులు వారికి రావాల్సిన జీతభత్యాల కోసం పోరాటం చేస్తుంటే వారిపై తప్పుడు కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని పిఠాపురం నియోజకవర్గ మహిళా విభాగం నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పిఠాపురం నియోజకవర్గ టీడీపీ మహిళా విభాగం నాయకురాలు కౌన్సిలర్ పంపరపైన అన్నపూర్ణ ఆధ్వర్యంలో మహిళా నేతలు మీడియాతో రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఆశా వర్కర్లకు అంగన్వాడీల జీతాల విషయంలో వారికి న్యాయం చేయకపోతే టీడీపీ తరఫున పోరాటానికి సిద్ధమన్నారు. కార్యక్రమంలో పిఠాపురం కొత్తపల్లి గొల్లప్రోలు టీడీపీ మహిళా నేతలు దుర్గాడ విజయలక్ష్మి మాత మాధవి కౌన్సిలర్లు నల్లా రమణమ్మ మాజీ కౌన్సిలర్లు బోడపాటి పద్మ ఎం సత్యవతి తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం మున్సిపల్ కౌన్సిలింగ్ సాధారణ సమావేశం చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి అధ్యక్షతన వాడి వేడిక జరిగింది. పట్టణంలో పలు సమస్యలపై కౌన్సిలర్లు తమ గళాన్ని వినిపించారు. దుకాణాలకు అద్దె చెల్లింపులు, గెస్ట్ హౌస్ లీజ్ రద్దు, రథాలపేట రైల్వే గేట్ వద్ద చేపట్టవలసిన పనులు తదితర అంశాలపై చర్చించారు. ఇంజనీరింగ్ అధికారులు సమాచారం ఇవ్వకుండా ఒంటెద్దుపోకడ ప్రదర్శిస్తున్నారని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపించారు. సచివాలయ సిబ్బంది కనీసం సమాచారం ఇవ్వకుండా చెప్పిన పనులు చేయకుండా వ్యవహరిస్తున్నారని పలువురు కౌన్సిలర్లు ఆరోపించారు. పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నామని ఎమ్మెల్యే పెండం దొరబాబు మరోసారి ఉద్ఘాటించారు. శనివారం ఆయన పిఠాపురం పట్టణంలో జరుగుతున్న మెయిన్ రోడ్ పనులను పర్యవేక్షించారు. అనంతరం పాదగయలో శివరాత్రి ఉత్సవాలపై అధికారులు పాలకవర్గంలో సమీక్షించారు. అనంతపురం ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేస్తున్న ప్రైవేట్ క్లాసుల నిర్వహణ, విద్యార్థులకు అల్పాహారం అందివడానికి సహకరించాలని పలువురు ఉపాధ్యాయులు దొరబాబును కోరారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం బైపాస్ రోడ్డు వద్ద లారీ బోల్తా పడింది. కత్తిపూడి నుండి కాకినాడ కంకర పిక్కల లోడుతో లారీ అదుపు తప్పి రోడ్డుపైన బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. రోడ్డుకు అడ్డంగా లారీ బోల్తా పడడంతో ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే పిఠాపురం సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ట్రాఫిక్ను మళ్లించారు.